హాయ్ టు ఆల్, బ్యాక్ టు అవర్ ఛానల్ సక్సెస్ విత్ ఇంగ్లీష్ బై లాలస. నేను ఈరోజు ఒక జనరల్ ప్రాబ్లం, ఈ రోజుల్లో ఉన్నటువంటి ఈ జనరేషన్ స్టూడెంట్స్ అందరూ కామన్గా ఫేస్ చేస్తున్నటువంటి ఒక జనరల్ ప్రాబ్లం గురించి మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానండి. ఒక ఫైవ్ మినిట్స్ విత్ 5 పాయింట్స్, ఓకేనా? ఏంటంటే, రీసెంట్గా ఒక స్టూడెంట్, నా ఓల్డ్ స్టూడెంట్ ఒక అతను నన్ను కలిశాడు. అతనికి ఎడ్యుకేషన్ అంతా అయిపోయింది, బట్ ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు హీఈస్ వెరీ గుడ్ ఇన్ ఎకనామిక్స్, యాక్చువల్లీ 98 యావరేజ్ వచ్చిన స్టూడెంటు, కానీ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాడు. ఎందుకు? బికాజ్ ఆఫ్ కమ్యూనికేషన్. అతనికి ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. ప్రాబ్లం ఏంటంటే, అతని ఎడ్యుకేషన్ అంతా తెలుగు మీడియం చేశాడు, ఓకేనా? చిన్నప్పటి నుండి విలేజ్ బ్యాక్గ్రౌండ్ అవ్వడం వల్ల వాళ్ళ ఊర్లో ఏదో గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చేసి ఇంగ్లీష్ మీడియం వచ్చినప్పటికీ కూడా హీఈస్ నాట్ గుడ్ ఇన్ కమ్యూనికేషన్, అంటే హీ కాంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ప్రాపర్లీ, ఓకేనా? చెప్పాడు, మేడం నేను చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఉన్నట్లయితే బాగుండేది, తెలుగు మీడియంలో చదవడం వల్ల ముఖ్యంగా పర్టికులర్గా స్కూల్ డేస్, అంటే మనం ఏదైతే కరెక్ట్గా నేర్చుకునే ఏజ్ ఉందో ఆ ఏజ్ అంతా తెలుగు మీడియం అయిపోవడం వల్ల నేను కమ్యూనికేట్, అంటే ఇంగ్లీష్లో ప్రాపర్గా కమ్యూనికేట్ అవ్వలేకపోయాను, అందువల్ల నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదు మేడం. అతనిలాగే చాలామంది ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు, ఓకేనా? నేను మీకు ఇప్పుడు 5 పాయింట్స్ చెప్తానండి. అంటే ఇంగ్లీష్ అంటే భయపడకుండా ఉండడానికి, ఇంగ్లీష్ని ఈజీగా నేర్చుకోవడానికి. అఫ్ కోర్స్ మేమందరం జనరల్గా ఇంగ్లీష్ వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే, ఇఫ్ యూ ఆర్ గుడ్ ఇన్ గ్రామర్ యూ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ వెల్, చెప్పేస్తాం సింపుల్గా అయిపోతుంది. కాదు, గ్రామర్ నేర్చుకోవడానికన్నా ముందు ఒక 5 టిప్స్ మనం ఫాలో అయితే చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడటం స్టార్ట్ చేయొచ్చు. ఏ పనైనా అండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, సబ్జెక్ట్ వైజ్గా కాదు, జనరల్ వర్క్స్లో కూడా మనం ప్రాపర్గా ఏ వర్క్ అయినా కరెక్ట్గా చేయాలి అంటే ఫస్ట్ మనకు కావాల్సింది అవాయిడ్ యువర్ ఫియర్. అమ్మో, ఇంగ్లీష్ అంటే భూతం అనే ఒక ఫీలింగ్ని మీరు మనసులో నుండి తీసివేయండి. ఇట్స్ నాట్ డెవిల్, ఇంగ్లీష్ అనేది డెవిల్ కాదు, ఓకేనా? కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇంగ్లీష్ అంటే భయాన్ని తొలగించటం, అవాయిడ్ ఫియర్, భయపడద్దు, ఓకేనా? భయపడితే మనం ఏ పని చేయలేము, ప్రశాంతంగా ఇంట్లో ఖాళీగా కూడా కూర్చోలేము, ఒంటరిగా కూర్చోడానికి కూడా భయపడతాం, ఓకేనా? సెకండ్ వన్, షో ఇంట్రెస్ట్, అంటే ఇంట్రెస్ట్, దాని మీద ఆసక్తి, నేను నేర్చుకోవాలి. ఇంగ్లీష్ అంటే ఏదో ఒక 100కి 90 మార్కులు 95 మార్కులు తీసుకొచ్చే సబ్జెక్ట్ లా కాకుండా, అది మీ లైఫ్ని సెటిల్ చేసే ఒక లాంగ్వేజ్ లాగా మీరు కన్సిడర్ చేసినట్లయితే తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు ఈజీగా. కాబట్టి ఓకేనా, ఇంట్రెస్ట్ చూపించాలి, నేర్చుకోవాలని ఆసక్తి. ఫస్ట్ చాలామంది స్టూడెంట్స్, నా స్టూడెంట్స్, మేడం నాకు ఇంగ్లీష్ నేర్పించరా, ఓకేనా అన్న, వస్తారు 2 రోజులు లేదా 3 రోజులు, 4 రోజుల నుండి కనిపించరు, అది ఉండకూడదు. ఒక పని మనం స్టార్ట్ చేసామంటే అది నేర్చుకునే వరకు పట్టుదల, డెడికేషన్ ఉండాలి, ఓకేనా? సో ఇంట్రెస్ట్తో పాటుగా డెడికేషన్ కూడా ఉండాలి. ఎప్పుడైతే మీరు దాని మీద డెడికేషన్ చూపిస్తారో ఆటోమేటిక్గా ఇంగ్లీష్ అనే కాదండి, ఏ లాంగ్వేజ్ అయినా మనం ఈజీగా నేర్చుకోవచ్చు, ఓకేనా? మీరు చాట్ చేస్తూ ఉంటారు మొబైల్లో, ఈ జనరేషన్ వాళ్ళు మ్యాక్సిమం మొబైల్ మీదే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. మా అమ్మాయి అదిగో అక్కడ, తను కూడా అదే పనిచేస్తుంది, ఓకేనా? సో మొబైల్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు ఈ జనరేషన్ వాళ్ళు. ఫ్రెండ్స్తో చాట్ చేస్తూ ఉంటారు. జనరల్గా మీరు చేసే మిస్టేక్ ఏంటంటే, తెలుగులోనే అంటే ఇంగ్లీష్ లెటర్స్ని, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ని తెలుగు వర్డ్ లాగా పంపిస్తూ ఉంటారు. సపోజ్ ఎలా ఉన్నావు, ఇంగ్లీష్లో మనం హౌ ఆర్ యూ అంటాం, అదే తెలుగులో ఎలా ఉన్నావు. ఆ ఎలా ఉన్నావు అనేదాన్ని ఈఎల్ఏ ఎలా, VUNNA VU ఎలా ఉన్నావు అని తెలుగు సెంటెన్స్ లాగానే ఇంగ్లీష్ లెటర్స్ని ఫామ్ చేసి మెసేజ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా చిన్న చిన్న సెంటెన్సెస్ని, ఫస్ట్ ప్రైమరీ సెంటెన్సెస్, మనకి మనం మాట్లాడకపోయినా చాలా చోట్ల వినే ఉంటాము, చూసే ఉంటాము, మనం జనరల్గా రోజు వాడే సెంటెన్సెస్, ఓకేనా? వాటిని తెలుగులో కాకుండా మీరు చాటింగ్ అనేది ఇంగ్లీష్లో చేయటం స్టార్ట్ చేయండి మీ ఫ్రెండ్స్తో. గ్రూప్ డిస్కషన్,
ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిసినప్పుడు, ఫ్రెండ్స్ అంటే జనరల్గా ఒక మీరు ఒక స్టూడెంట్ అయినప్పుడు మీ క్లాస్మేట్స్తోనో లేకపోతే ఒక స్టూడెంట్తోనే మీరు కమ్యూనికేట్ అవుతూ ఉంటారు కదా, అలా కమ్యూనికేట్ అయ్యేటప్పుడు తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో చిన్న చిన్న పదాలు, ఎందుకంటే అలా గ్రూప్ డిస్కషన్స్ స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ మనకి ఏదైనా ఒక వర్డ్ తెలియకపోతే తెలిసిన మన ఫ్రెండ్ ఉంటాడు కదా, అతను మనకి హెల్ప్ చేస్తాడు. అలా గ్రూప్ డిస్కషన్ వల్ల ఏంటంటే మనకు తెలియని చాలా పదాలు, చాలా సెంటెన్సెస్, చాలా విషయాలు మనకు తెలుస్తాయి. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కమ్యూనికేషన్ అనేది రాస్తేనో చదివితేనో రాదండి, 100% మీరు ఎప్పుడైతే ఎదుటి వాళ్ళతో కమ్యూనికేట్ అవుతారో అప్పుడే వస్తుంది. ఓకేనా? కాబట్టి స్టార్ట్ డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్. ముఖ్యంగా ఇవి మీరు వీటి ఈ చెప్పిన నేను ఈ పాయింట్స్ మీరు ఫాలో అయ్యారంటే ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడటం స్టార్ట్ చేసేయచ్చు. కాబట్టి నేను తెలుగు మీడియం నాకు ఇంగ్లీష్ రాదు అని భయపడకుండా చిన్న చిన్నగా నేను చెప్పిన ఈ టిప్స్ మీరు ఫాలో అయ్యారంటే మాత్రం ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడడానికి మీరు అలవాటు పడతారు. మళ్ళీ చెప్తున్నానండి, ఇంగ్లీష్ రావాలంటే రాయడం చదవడం కాదు, మాట్లాడితేనే వస్తుంది. ఫియర్ పోతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫియర్ అనేది పోతుంది. ఓకేనా? కాబట్టి తెలుగు మీడియం స్టూడెంట్స్, పర్టికులర్గా ఈ వీడియో మీకోసమే. ఈ 5 టిప్స్ మాత్రమే ఫాలో అయితే చాలు, మీరు ఇంకొక వేరే ఏం చేయక్కర్లేదు. మీకు అవేర్నెస్ కావాలంటే మన ఛానల్లో నా వీడియోస్ ఉన్నాయి, ఇంకా లేదు మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి. ఏ కోచింగ్ సెంటరు మీరు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా, మీ చేతిలో ఉన్న మొబైల్తోనే మీరు చక్కగా ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అవ్వచ్చు. ఏమంటారు? ఓకేనా? నేను ఈరోజు మన వీడియో ద్వారా ఈ చిన్న విషయాన్ని మీకు, అంటే ఆ స్టూడెంట్ నాతో షేర్ చేసిన దాని ప్రకారం నాకు ఒక చిన్న మెసేజ్ మీకు సెండ్ చేయాలనిపించింది, అందుకే ఈ వీడియో. ఓకేనా? నచ్చిందా? సో వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ మీరు లైక్ ఇస్తేనే మన వీడియో మీలాగా కొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది. ఓకేనా? సో ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.